ఎవరికి ఇబ్బంది పడకుండా సాధారణ భక్తుడికి వీఐపీల కన్నా కూడా బాగా జరిగింది ఈసారి. గత చరిత్రలో ఎప్పుడు జరగల అంత విధిగా అలంకరణ. అందరూ ప్రముఖులందరూ వచ్చి కూడా చెప్పినారు కాలాసులో చాలా బాగా జరిగిందని. దేవుడు ఆశీర్వాదం, జగనన్న ఆశీర్వాదం, రామచంద్రరెడ్డి గారి ఆశీర్వాదం. ఈరోజు బాగా జరగటం ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది. రోజమ్మ రావటం మాకు కూడా ఆనందంగా ఉంది. కాబట్టి ఈశ్వరుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి, మహానుభావుడు. మనందరం కూడా ఏ వింత వైభవంగా చేస్తా అంటారు, నా బిడ్డకు లేకపోతే ఎవరి బిడ్డకైనా బర్త్డే అంటే లక్షలు ఖర్చు పెడతాం, పెళ్ళైతే కోట్లు ఖర్చు పెడతాం. దేవుడి కోసం ఆయన బర్త్డే 13 రోజుల కోసం ఎందుకు పెట్టకూడదు, ఎందుకు గ్రాండే చేయకూడదు అనేది నా ఆలోచన. జగన్ అన్న కూడా చాలా సీరియస్ చెప్పాడు, దేవుని చాలా జాగ్రత్త చూసుకోండి, యాత్రికి ఇబ్బంది, సామాన్య భక్తుడికి ఇబ్బంది కలగకూడదని చెప్పడం వల్ల మేమందరం చాలా జాగ్రత్త పెట్టుకొని ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నాం. ఈరోజు ఇన్ని లక్షల మంది జనాలు రావటం కారణం మహానుభావుడు ఈశ్వరుడు సాక్షాత్తు భూ కైలాసం. ఇది భూ కైలాసం, అందుకే ఈసారి కైలాసం అనేది ఏర్పాటు చేశాం. మంచిగా అన్ని బాధ్యత దేవుడు పెళ్ళుంది. ఈవో గారు కూడా మాకు ఏం అడిగితే దగ్గరున్నీ చూస్తున్నారు. కాబట్టి మంచి ఈవో గారు వచ్చారు, కాబట్టి మంచి పాలన వచ్చింది. మహానుభావుడు వస్తే వానలు వచ్చినాయి. ఈ శివరాత్రి వల్ల ఇంకా కూడా ప్రజలకు మంచి జరుగుతుందని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, జై జగనన్న. ఎవరికి ఇబ్బంది పడకుండా సామాన్య భక్తుడికి వీఐపీల కన్నా కూడా బాగా జరిగింది ఈసారి. గత చరిత్రలో ఎప్పుడు జరగల అంత విధిగా అలంకరణ. అందరూ ప్రముఖులందరూ వచ్చి కూడా చెప్పినారు కాలాసులో చాలా బాగా జరిగిందని. దేవుడు ఆశీర్వాదం, జగనన్న ఆశీర్వాదం, రామచంద్రరెడ్డి గారి ఆశీర్వాదం. ఈరోజు బాగా జరగటం ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది. రోజమ్మ రావటం మాకు కూడా ఆనందంగా ఉంది. కాబట్టి ఈశ్వరుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి, మహానుభావుడు. మనందరం కూడా ఏ వింత వైభవంగా చేస్తా అంటారు, నా బిడ్డకు లేకపోతే ఎవరి బిడ్డకైనా బర్త్డే అంటే లక్షలు ఖర్చు పెడతాం, పెళ్ళైతే కోట్లు ఖర్చు పెడతాం. దేవుడి కోసం ఆయన బర్త్డే 13 రోజుల కోసం ఎందుకు పెట్టకూడదు, ఎందుకు గ్రాండే చేయకూడదు అనేది నా ఆలోచన. జగన్ అన్న కూడా చాలా సీరియస్ చెప్పాడు, దేవుని చాలా జాగ్రత్త చూసుకోండి, యాత్రికి ఇబ్బంది, సామాన్య భక్తుడికి ఇబ్బంది కలగకూడదని చెప్పడం వల్ల మేమందరం చాలా జాగ్రత్త పెట్టుకొని ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నాం. ఈరోజు ఇన్ని లక్షల మంది జనాలు రావటం కారణం మహానుభావుడు ఈశ్వరుడు సాక్షాత్తు భూ కైలాసం. ఇది భూ కైలాసం, అందుకే ఈసారి కైలాసం అనేది ఏర్పాటు చేశాం. మంచిగా అన్ని బాధ్యత దేవుడు పెళ్ళుంది. ఈవో గారు కూడా మాకు ఏం అడిగితే దగ్గరున్నీ చూస్తున్నారు. కాబట్టి మంచి ఈవో గారు వచ్చారు, కాబట్టి మంచి పాలన వచ్చింది. మహానుభావుడు వస్తే వానలు వచ్చినాయి. ఈ శివరాత్రి వల్ల ఇంకా కూడా ప్రజలకు మంచి జరుగుతుందని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, జై జగనన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.